హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటండి? ఎమ్మెల్యే పదవి కోసం మీ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా, పెద్ద మెజార్టీతో మీ మీ ఎమ్మెల్యే అందరూ గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా, అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు లోకువా, మా జిల్లా వాళ్ళు అంటే లోకువా, హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఏది, మీ మండలం ఏది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా, రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం, ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేయడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేయడానికి, మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు సంతోషం. ఈ ప్రశ్నలకు అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను, వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నూనె ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవు కదా అనే మాట చెల్లదు ఇక్కడ, చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని, తన్ని తరవకపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు. నా పేరు పద్మనాభరెడ్డి, మార్చుకుంటాను, పద్మనాభం కాదు ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవకపోతే. ఇంకో విషయం పవన్ గారు, ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను ప్రధానమంత్రి గారు అంటున్నారు, ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ప్రత్యేకవాదం ఎందుకు తేలకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు, అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు అప్రాపడుతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? కొడిదల పవన్ కళ్యాణ్, అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది, అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను,
నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయమును నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.